త్రిబులర్ ఎక్కడ రిలీజ్ చేసినా ఆ మూవీని ఆదరిస్తున్నారు ఆడియన్స్. సేమ్ టు సేమ్ పుష్పను కూడా అలాగే ప్రమోట్ చేయాలనుకున్నాడు పుష్పరాజ్. సో దాట్ పుష్ప టూ మైలేజీ పెంచాలనుకున్నాడు. కాకపోతే పుష్పరాజ్ క్రేజ్ ఇండియా వరకే పరిమితం అయినట్లు కనిపిస్తోంది. ఇటీవల రష్యా వరకు వెళ్ళి పుష్పను రిలీజ్ చేసినా అక్కడి ఆడియన్స్ ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. డిసెంబర్ 8న రష్యాలో రిలీజ్ అయింది పుష్ప. రష్యా వర్షన్ లోకి సినిమాను పూర్తిగా డబ్ చేసి రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. అందుకే రష్యా వరకు వెళ్లి రష్యన్లను సినిమా చూడాల్సిందిగా ప్రమోట్ చేశారు. సామి సామి పాటలకు స్టెప్పులేశారు. డిసెంబర్ 8 ముందు వరకు రష్యాలో పుష్ప రిలీజ్ అంటూ మైత్రి మూవీ మేకర్స్ హంగామా చేసింది. వరుసగా ప్రమోషనల్ వీడియోస్ రిలీజ్ చేస్తూ వచ్చింది. డిసెంబర్ 9న కూడా అక్కడ ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అయిందో డీటెయిల్స్ ఇచ్చింది. కానీ ఆ తరువాత మాత్రం సైలెంట్ అయ్యింది. రష్యాలో పుష్ప రిలీజ్ అయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడం వెనుక ఈ సినిమాపై రష్యన్ ఆడియన్స్ కు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడమే రీజన్ గా కనిపిస్తోంది. రష్యాలో పుష్ప వసూళ్ల సంగతి అలా ఉంచితే ఇండియాలో పుష్ప 2 హంగామా మొదలైంది. అల్లు అర్జున్ ఇతర స్టార్ కాస్ట్ పై సుకుమార్ పుష్ప 2 సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. డిసెంబర్ 13తో మొదలైన షెడ్యూల్ నాన్ స్టాప్ గా జరగనుంది. 2024 వేసవి కానుకగా పుష్ప 2ను ప్యాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది చిత్ర యూనిట్. డిసెంబర్ 16న పుష్ప 2కు సంబంధించిన స్మాల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారట.